నిర్గమాకాండం 23వ అధ్యాయం 10వ వచనం నుండి ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను, అంటే బీడు భూమిగా ఏం పంట లేకుండా వదిలేయాలి. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను, అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. ఎంతకాలం నేలను వాడమన్నాడండి? నేను ఎంతకాలం మీ భూముల్ని నేలను పండించమన్నాడు దేవుడు. ఎందుకంటే ఒక డాక్టర్కి, అదే మీరు ఇప్పుడు గుండె గురించిన పాఠాన్ని విన్నారు, శాస్త్రవేత్తల పరిశోధన అదంతా వివరించడం జరిగింది మీకు. అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు. ప్రాముఖ్యమైనవి మెదడు, గుండె, అలానే మిగతావన్నీ మంచివి కావు. అన్నీ ప్రాముఖ్యమైనవి అన్నీ. అలాగే నేల, ఒక శరీరాన్ని శాస్త్రవేత్త పరిశోధించిన తర్వాత ఈ పద్ధతులు, సురక్షితమైన పద్ధతులు, ఆరోగ్యకరమైన పద్ధతులు ప్రజలకు తెలియజేస్తున్నారు. నేలను సృష్టించింది దేవుడు, భూమిని సృష్టించింది దేవుడు కదా. ఆ దేవుడు నేల గురించి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడంటే, ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఆరు సంవత్సరాలు నువ్వు దానిని నీ సొంతానికి వాడుకో. ఏడో సంవత్సరం అది నీ నేలే, నీ భూమే. ఏడో సంవత్సరం దాన్ని వదిలేయమన్నాడు. బీడు భూమిగా వదిలేయమన్నాడు. ఎవరికట? నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. జంతువులు కూడా బ్రతకాలి కదా, అవి కూడా ఈ నేల నుండే తీయబడినవి కదా. నీలాగా పక్షులు తినవలెను కదా, అవి కూడా నీవలే నేలలో నుంచి వచ్చినవే కదా. నేలను ఎలా పొదుపుగా వాడుకోవాలో దేవుడు చెప్తున్నాడండి. జాగ్రత్తలు, వాళ్ళు సంవత్సరానికి ఒక పంటేనండి, సంవత్సరానికి ఒక పంటే వాడ పంటే వేసుకోవాలి. నేల ఇప్పుడు రెండు పంటలు వేస్తారు,
ఇంకా స్వార్థపరులు మూడో పంట కూడా వేసేస్తారు. ఉదాహరణకి ఒక సింహం పిల్లని రెండు సింహం పిల్లలు పెట్టిందనుకోండి, బాగుంటుంది ఆరోగ్యంగా. కుక్కలాగా ఆడకుక్కలాగా ఒక అరడజన కుక్క పిల్లలు పెట్టేసింది అనుకోండి, ఆ కుక్క ఎలాగో ఆ తల్లి కుక్కను ఇప్పుడే చూసారా మీరు, పిల్లలన్నీ కుయ్యి కుయ్యి అని వెనకాతలు పడుతుంటాయి, ఆరిపోద్ది, తన శరీరం అంతా బక్క చిక్కుపోద్ది. స్త్రీలు కూడా ఆడవాళ్ళు కూడా పిల్లల్ని దగ్గర కానుపులు వచ్చే, కొంతమందికి దగ్గర కానుపులు ఉంటాయండి. ప్రతి సంవత్సరానికి ఒక బిడ్డ పుట్టేస్తుంటారు, ప్రతి సంవత్సరానికినే. అప్పుడు ఆ తల్లి జవసత్వాలు కూడా ఉడిగిపోతాయండి, ఎక్కువ కాలం బతకరు. సారం ఉండాలి కదా, శరీరంలో బిడ్డను కనే సారం ఉండాలి, నేల పండే సారం ఉండాలి. సారాన్ని బట్టే జరగాలి తప్ప, ఈరోజు మనిషి తన స్వనిర్ణయాలతో నేలను సర్వనాశనం చేసుకున్నాడు. ప్రపంచంలో నేలంతా పాడైపోయిందండి. ఎలా పాడైపోయింది, రెండు మూడు పంటలే కాక ఆ పంటలు అధిక ఉత్పత్తి అధిక రాబడి రావాలని ఎన్నో కెమికల్స్ ఎరువులుగా వాడుతున్నాడు. ఎన్నో కెమికల్స్, నైట్రేట్స్ అని, ఫాస్ఫేట్స్ అని, యూరియా అని, ఇవి జల్లేస్తాడు పొలంలో. దీనివలన భూమి తనకున్న సారాన్ని కోల్పోద్ది. భూమి దేవుడు తనకిచ్చిన సారం, ఒకడొక కారు తయారు చేసిన తర్వాత ఎంతకాలం బాగుంటుందో వాడే చెప్పాలి. మీరు వాడుకుంటే ఎలా వాడితే ఎంతకాలం బాగుంటుందో వాడే చెప్పాలి. దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎలా వాడుకుంటే బాగుంటుందో దేవుడు ఎన్నో చెప్పాడు బైబిల్లో. డాక్టర్ల కంటే ముందు చెప్పాడు ఆయన, శాస్త్రవేత్తల కంటే ముందు చెప్పాడు ఆయన. కనుక నేలను వాడుకునేటప్పుడు నేల దేవుడిచ్చిన సారంతో ఉంది, దేవుడు దానికి సారాన్ని పెట్టాడు. అది చంద్రుడికి లేదు, మిగిలిన ఎనిమిది గ్రహాలకి లేదు, సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఎనిమిది గ్రహాలకి లేదు, సారం లేదండి. సారము లేని నేల అది. శాస్త్రవేత్తలు మల్టీ మిలియనర్స్ ఈరోజు ప్రపంచంలో నేల నిస్సారం అయిపోతుంది, రాబోయే కాలానికి నేల నిస్సారం అయిపోతుంది. కనుక మనం ఎక్కడ పండించుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనల్లో వాళ్ళు గ్రహాలలో పంటలు వేయడానికి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు చదువుతున్న న్యూస్ అదే, అక్షరాల ఆకుకూరలు పండించి మనం తీసుకొచ్చాడు అప్పుడు. అంటే భూమి పండకపోతే ఆకలి చావులు, జనం ఎక్కువైపోతారు, నేల ఇప్పటికే భోజనం లేదండి. ఆఫ్రికా ఖండంలో ఎంతోమందికి భోజనాలు లేవు,
తినడానికి ఒక పూట తిండి కూడా లేదండి. ప్రపంచ దేశాలలో ఇప్పటికే అనేక దేశాలలో తినడానికి భోజనం లేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, ఒక బెలిచిస్తాన్, ఒక కజకిస్తాన్, ఒక ఉగాండా, ఇలా ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కెనియా, శ్రీలంకా, ఆడ దేశంలో తిండి లేదు అంటే పంట లేదు. ఇదిగో ఇప్పుడు వారు వలన పండించుకుందామన్న యుద్ధ భయంతో పండించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ బాంబులు వర్షం కురిపించటం వలన ఆ నేలంతా కూడా నిస్సారమైంది, పడైపోయింది నేలంతా. అమెరికా వాడు వేసిన అణు బాంబు జపాన్ మీద సుమారు 60-70 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు కూడా అక్కడ మొక్క మొలవని పరిస్థితి ఏర్పడింది. ఆ బాంబు పడిలో పడిన ఆ విస్తీర్ణంలో ఇప్పుడు అదే జరుగుతుంది. యుక్రెయిన్లో మొత్తం యుక్రెయిన్ అంతా ధ్వంసం. నేల సారం అంటే చెప్తున్నాను, మనుషులు పాడు చేసేసుకుంటున్నారండి. దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, మరి దాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. అందంగా ఉండాలి, నా ముక్కు జాగ్రత్తగా పొడవుగా ఉండాలి, సూదిగా ఉండాలి, నా కళ్ళు పెద్దవిగా ఉండాలి, నా బొగ్గులు స్మూత్గా ఉండాలి. ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించేసుకుంటున్నారు విపరీతంగా. డబ్బులు ఉన్నవాడు ఒకడు 16 కోట్లు అట సంవత్సరానికి, వాడు నిత్యం యవ్వనంగా ఉండాలని వాడు కొడుకు రక్తాన్ని కూడా వాడు తీసుకొని ప్లాస్మా థెరపీ చేయించుకుంటున్నాడు. అంటే మనిషి దురాశపరుడు, దుర్మార్గుడు, కిరాతకుడు. చివరికి మనుషులు చేసిన ఆగడాలు, మనుషులు చేసిన పాపాలు, సంతానాభివృద్ధి పోయింది. పిల్లలు పుట్టడం లేదు. ఒకప్పుడు ప్రపంచంలో చైనాలో అన్ని దేశాల కంటే మనుషులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు చైనాలో తగ్గిపోతున్నారు. మన దేశమే హయ్యెస్ట్లో ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది జనసంఖ్య చైనాలో. వాళ్ళు ఎలాంటి చట్టాలు చేశారు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు పో ఆడవాళ్ళతో అని. పిల్లలు కని మాకు ఇవ్వండి, పిల్లలు కన్నవాళ్ళకి 10 లక్షలు ఇస్తాం, ఒక బిడ్డను కన్నిస్తే 10 లక్షలు ఇస్తాం. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టారు, ఇద్దరు లేక ముగ్గురు అని మొదటి పెట్టారు మన దేశంలో. ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. తర్వాత కనీసం ఒక్కరు చాలండి, మరి ఎక్కువ కనకండి అన్నారు మానవులు కూడా. మరి పిల్లలు ఎందుకు పుట్టకుండా ఆగిపోయారు? నిస్సారం. మానవ దేహాలు నిస్సారమైపోతున్నాయి. నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకోవటం లేదు. ప్రతి వాళ్ళు వాళ్ళ శరీరాలని పాడు చేసుకుంటున్నారు, పాడు చేసేసుకుంటున్నారు. తాగి పాడు చేసుకుంటారు, స్మోకింగ్లో పాడు చేసుకుంటారు, డ్రగ్స్లో పాడు చేసుకుంటారు, విషపూరితమైన తిండి జంక్ ఫుడ్స్ తిని పాడు చేసుకుంటున్నారు, వ్యభిచరించి పాడు చేసుకుంటున్నారు. పాడైపోతున్నాయి శరీరాలన్నీ, పాడైపోతున్నాయి.
ఫారం కోడి మీరు ఎంత బాగా వండుకున్నా పల్లెటూరులో పెరిగిన నాటుకోడి అంత రుచి అది ఉండదు. నిస్సారం. మందులతో మందులతో గుడ్లు పెట్టించేస్తున్నారు, మిషన్ల మీద గుడ్లు పొడిగించేస్తున్నారు, పిల్లలు పుట్టించేస్తున్నారు గుడ్లలో నుంచి. కోడి బాగా బలిసి ఉండాలి, ఎక్కువ బరువు వస్తే డబ్బులు వస్తాయని ఇంజక్షన్లతో పెంచేస్తున్నారు. రాను రాను కోడి మాంసం మీకు ఎలాగ, ఇప్పటికే చప్పకైపోయింది. ఫారం కోడి మీరు తిన్నారనుకోండి చప్పగా ఉంటుంది, రుచిగా ఉండదు. సముద్రంలో చేపలు ఉంటాయా, అన్నీ రుచిగా ఉంటాయి. ఎందుకో చెప్పండి. అక్కడ మందులు చల్లడానికి సూదులు ఇవ్వడానికి ఎవడికి సులువుగా ఉండదు అక్కడ సముద్రం. అవి సముద్రం అడుగు భాగాల్లో పెరుగుతుంటాయి. మన వాళ్ళకి దొరికితేనే మనుషుల దగ్గరికి వస్తాయి బజార్కి. ఇది చూసిన మానవులు తెలివితేటలు ఎక్కువైపోయి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, తెనాలి ఈ ప్రాంతాల్లో చెరువులు తవ్వే పొలాలు, పంట పొలాలన్నీ చెరువులు తవ్వేశారు. చెరువులండి, చేపలు, రొయ్యలు, పీతలు. అవి రుచిగా ఉండవండి. సముద్రం చేపకున్న రుచి పెంపుడు చేపలకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు మందు జల్లి మందు జల్లుతున్నారు వాటికి. డిసెంబర్ మాసంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన మన జాలారుల్ని చేపలు పట్టడానికి అనుమతి ఇవ్వదు. మీరు ఈ నెలంతా చేపలు పట్టకూడదని ఆర్డర్ వేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే రొయ్యలు గుడ్లు పెట్టే టైం అది. రొయ్య గుడ్లు పెడుతుంది, వీళ్ళు కలకలం చేసేస్తారు మొత్తం అంతా అని బోట్లు సముద్రంలోకి వెళ్ళనివ్వరు, ఇంటి దగ్గర ఉంటారు. అవి పెరుగుతాయి ఇప్పుడు విపరీతంగా, కోట్ల కోట్లు గుడ్లు పెడతాయి. అవన్నీ పిల్లలైతే కదా, మీరు అందరూ చక్కగా ఫ్రై చేసుకొని కూర వండుకొని రొయ్యలు తినడానికి ఇష్టపడతారు, రుచికరమైనవి. అయ్యే చెరువు రొయ్యలు అనుకోండి చప్పగా ఉంటాయి, చెరువులో కూడా రొయ్యలు పెంచుతారు వాళ్ళు. వీళ్ళు మందు ఇచ్చేస్తారు, మనం ఎలా మందు తీసుకుంటామో వాటికి కూడా మందు ఇచ్చేస్తారు వీళ్ళు. కనుక ప్రతిదానికి సారం సారం ఉంటుంది. ప్రకృతి సారం కోల్పోయింది. ప్రకృతి ఏమైపోయింది? ప్రకృతికి సారం లేదా? లేదండి. ఈ వాతావరణంలో ఒకప్పుడు నా చిన్నప్పుడు విశాఖపట్నం శీతోష్ణ స్థితి 30-31 అంతకంటే ఎక్కువ ఉండేది కాదండి వేడి. మన రాజమండ్రి పోయిన వారంలో రాజమండ్రి ఎంతో తెలుసా? 49 ఉష్ణోగ్రత ప్రపంచ దేశాలలో. అందుకే మీరు నెట్ను చూస్తే, యూట్యూబ్ను చూస్తే ప్రపంచ పటం వేసి ఎర్రగా రంగేస్తుంటాడు. అంటే అంత వేడి. అంటే ప్రకృతి తన సారాన్ని కోల్పోయింది. ఇదిగో వచ్చేస్తున్నాయి నైరుతి పవనాలు, ఈశాన్య పవనాలు అంటారు, ఉత్తరే ఇదిగో వచ్చేస్తున్నా అంటాడు. మనకు గత వారం రోజులుగా మబ్బేయడం, రెండు చినుకులు పడ్డం, మన సరదా తీర్చేయటం,
ఈ శనుగి వర్షం లేకుండా పోటం. శనుగులు పడితే మన సరదా తీరిపోతుంది తెలుసా మీకు? తడిస్తే భూమిని పూర్తిగా తడపాలి. కల్లాపు చల్లింది అనుకోండి, భూమిలో నుంచి వేడి ఆవిరి లేచి మన కొంపల్లోకి వస్తుంది. అందుకే మీరు ఉండలేరు, తుడిచేసుకోవటమే, మొక్కలే చోట్ల పారిపోతుంటారు. అంటే ప్రకృతి కూడా సారాన్ని కోల్పోయింది. కాలానికి వర్షాలు రావు. దేవుడు నియమించిన కాలాలు జరగటం లేదు. ఎండలు మారిపోయాయి. నీ భూమిని తడిపి, నీ నదులు నింపి, నీ చెరువులు నింపి, నీ పంట పొలాలు పండించడానికి ఇచ్చే నీరు ఇప్పుడు వర్షంగా రావటం లేదండి. నిన్ను నీ దేశాన్ని ముంచేసే వర్షం వస్తుంది. సారం కోల్పోయింది. అన్ని దేశాలు మునిగిపోవడలే కదండి. కిందట వారంలో 5 భూకంపాలు, మన ఢిల్లీ కూడా కదిలిపోయింది. ఈవేళ 11 గంటలకి మనం ఇక్కడ ఆరాధనలో ఉన్నాం. అక్కడ జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరిగెట్టారు. ఢిల్లీలో హిమాలయ పర్వతాల్లో మంచు కరిగిపోతుంది. అంటార్కిటిక్ ఆర్కిటికాలో మంచు కరిగిపోతుంది. మరొక 20-30 ఏళ్లలో న్యూయార్క్ పట్టణం మునిగిపోద్దట. ఎందుకంటే ధ్రువాలలో కొండలుగా పేరుకుపోయినటువంటి మంచు నీరైపోయి సముద్రంలో కలిస్తే సముద్రం లెవెలు పెరుగుతుంది. చాలా అందులో మన ఇండియాలో కోస్తా ప్రాంతాలన్నీ కూడా బొంబాయి కానీ ఇటు విశాఖపట్నం కానీ ఇవన్నీ నీటిలో మునిగిపోతాయండి. మన తరంలో కాదు, మరొక 2 తరాలలో. అంటే ప్రకృతి తన సారాన్ని కోల్పోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషి చేసిన తప్పులు ప్రకృతి వలన పెనుముప్పులు అనే ఒక పెద్ద టైటిల్ మాట్లాడేవాడిని రాశాను. పాఠం కూడా ఉంది. బ్యాచిలర్ డిగ్రీలో ఉంటుంది ఆ పాఠం. అన్ని 20 ఏళ్ల క్రితం రాశాను మీకోసం అని. మన మాట ఎవడైనా వింటాడా? ఇదిగో గవర్నమెంట్లోకి టక్కని 2,000 రూపాయల నోట్లు మారవు. అలా సడన్ నిర్ణయాలు తీసుకుంటే కానీ మారరు. మన మాట ఎవరు వింటారు? వాడు నమ్ముకున్నది నోట్లు కట్టలనే, వాటిల్ని దెబ్బ కొడితే వీడి పిచ్చి కుక్కలా మన కాళ్ళ దగ్గర వచ్చి పడతాడు. అదండి అలా కొట్టారు దెబ్బ. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరొక 6-7 నెలల్లో ఎలక్షన్లు. కట్టలు 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 కట్టలు. పార్టీల దగ్గర క్యాష్, ఒక పార్టీ అని చెప్పనండి, అధికారంలోకి రావాలని అందరూ ఆరాటపడిపోతున్నారు. చంద్రబాబు గారు దేశ రాష్ట్రం అంతా తిరిగేస్తున్నారు. కొడుకున రాష్ట్రం అంతా తిప్పుతున్నాడు. వైసీపీ పార్టీ వాళ్ళు, జగన్ గారు, వాళ్ళు కూడా కష్టపడిపో తిరిగిపోతున్నారు. అన్ని పార్టీలలో ఊరూరు తిరుగుతున్నారు. ప్రజలకు వరాలు ఇచ్చేస్తున్నారు. వరాలు ఉత్తరేనండి, ఉత్తరే. పకోడి పొట్లం పెద్దదే, కానీ పకోడీలు 2-3 ఉంటాయి లోపల. అలాంటివన్నీ పెట్టి జనాల్లో మోసం చేస్తున్నారు. ఎందుకు? కట్టలు దాచారు వాళ్ళు. ఇప్పుడు అధికార పార్టీ ఏం ఆలోచించింది? బీజేపీ వాళ్ళు అండి. వీళ్ళు ఇలాగా ఎలక్షన్స్లో కట్టలు 2,000 రూపాయల నోట్లు ఎక్కడ మార్కెట్లో కనిపించటం లేదు. వీళ్ళు ఏమాత్రం పెట్టెల్లో దాచేశారు. అవి చెల్లకుండా చేసేద్దాం. మంచి ఎత్తుగడ వేశారండి. కొత్త కొత్త కట్టలు తెస్తున్నారండి ఇప్పుడు బయటికి. కొత్తవి, బ్రాండ్ న్యూ. మన దగ్గర ఉన్న 500 నోట్లు అన్నీ మాసిపోయిన కాగితాల్లాగా అయిపోయి మురికిపట్టి.
2000 రూపాయల నోట్లన్నీ రంగు మారలేదు. కొత్త నోట్లు కరెన్సీ. ఇప్పుడు ఈ చెల్లవన్నారు కదండి, సెప్టెంబర్ లోగా రోజుకి 20,000 చొప్పునే మీరు బ్యాంకులో వేసుకోండి. ఈడి దగ్గర కోటి రూపాయలు ఉంటే, నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయనుకుంటారు, 2000 రూపాయల నోట్లు రోజుకంత 20,000, నెల 30 రోజులకంత 6 కోట్ల 6 లక్షలు 6 లక్షలు నెలకు 6 లక్షలు బ్యాంకులో వేస్తాను. నా దగ్గర కోటి ఉంది, నెలకు 6 లక్షలే బ్యాంకు తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకోదు. అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, మే అయిపోతుందిగా, జూన్ జూలై ఆగస్ట్ 3 నెలలు ఉన్నాయి, సెప్టెంబర్ 4 నెలలు. 4 నెలలకే 24 లక్షలు బ్యాంకులో వేయగలను. మనం మిగతా 76 లక్షలు ఏం చేయాలి? జల్లేరా? చెల్లేటమే, భలే ఎత్తుగడేసిందండి. నిజంగా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి నాకు. నిజంగా కన్స్ట్రక్షన్ కోసమని 350,000 ఆ డబ్బులు అలాగ 2000 రూపాయల నోట్లు దాచానండి. కన్స్ట్రక్షన్ వాడదావరి వాడుతున్నాం, పెద్ద నోట్లు కదా ఎందుకు ఇవ్వడం? 16 లక్షలు పెట్టి రేకులు కొనాలి, 16-17 లక్షలు రేకులు కొనాలంటే ఆ షెడ్ మీద వేయడానికి. అదే బ్లూ కలర్, వాటి కోసమని పెద్ద నోట్లను పెట్టానండి. ఎందుకో సాయంకాలం చూసేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన 2000 రూపాయల నోట్లు సెప్టెంబర్ నుంచి చెల్లవు అనగానే నానిగడికి ఫోన్ చేశానండి. ఒరే నాని, నువ్వు తొందరగా రేపు వచ్చి వెళ్ళరా నా దగ్గరికి అన్నాను. వాడు వచ్చాడండి, 3.5 లక్షలు వాడి చేతికి ఇచ్చానండి. ఒరే బాబు, ఈ ఎర్ర కాగితాలు తీసుకెళ్ళి ఆ బ్యాంకులో పడేరా అన్నాను. ఇంకా బ్యాంకులకు సమాచారం రాలేదు. నిజంగా అండి, మ్యాజిక్ జరిగినట్టు జరిగిందండి. వీడు వెళ్ళి బ్యాంకులో ఇస్తాడు, రసీదు ఇచ్చాడు, ఆ రసీదు పెట్టేశాను. అమ్మాయ్యా బ్యాంకులో ఉన్నాయి, తీసివ్వచ్చు. మరుసటి రోజు నుంచి 2000 రూపాయలు బ్యాంకుకు పట్టుకెళ్తే తీసుకోము, దీని మీద కొంచెం గొడవ అవుతుంది, తర్వాత మేము చెప్తాం తీసుకుంటామో తీసుకోము అని బ్యాంకు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అలాగే మార్కెట్లోకి తీసుకెళ్తే మార్కెట్ వాడు అంటాడు, అప్పుడు పుకార్లు ఎక్కువైపోయాయి. 2 రోజులు అయిపోయింది కదండి, జనానికి తెలిసిపోయింది, మొత్తం మారిపోయింది, మొత్తం అందరికీ తెలిసిపోయింది. తీసుకోవడం మానేశారండి నోట్లు. అమ్మ బాబోయ్ బతికిపోయాను అనుకున్నానండి. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజాపాలనను పాడు చేసేస్తున్నారు. కలుషితం నిస్సారం అయిపోయింది. ఇప్పుడున్న భూస్వాములు ఎవరైనా 6 సంవత్సరాలు పంట పండించుకొని 7వ సంవత్సరం మీరందరూ పండించుకోండి అని పేదోళ్ళతో చెప్తారా? కరెంటు వైర్లు ఎట్టేస్తారు, వాళ్ళ పొలాల చుట్టూ కరెంటు వైర్లు పెడతారు. ఎవరైనా వెళ్ళినా తగులుకొని చచ్చిపోతారు షాక్ కొట్టి. వాడికి 100 ఎకరాలు ఉన్నాయండి, మన ఈస్ట్ మన వెస్ట్ కృష్ణా గుంటూరు 100,000 ఎకరాలు ఉన్నాయండి ఒక్కొక్కరికి.
ఏసై సంవత్సరానికి మూడు పంటలు వేసాయి. మందులు కొట్టే పురుగుల మందులు, దోమల మందులు, సారం మందులు కొట్టు, నేల పాడైపోతుంది. ఇంకే పండుతాయండి అవి. నేల ఎవరిది? నేల ఎవరిదని దేవుడు బైబిల్లో చాలాసార్లు మనం చదువుకున్నాం. భూమి ఎవరిదంటాడో చూడండి. మోషతో చెప్ నిర్గమాకాండం 19:6 నిర్గమాకాండం 19:6 సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా. లేవీకాండం 25:23 లేవీకాండం 25:23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమిని శాశ్వతంగా అమ్మేసుకోకండి ఎవరికి పడితే వాళ్ళకి. ఆ భూమి నాది. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. తంతే గోతులకు వెళ్ళిపోతావు. మరి అలాగే కదండి చెప్పాలి వాళ్ళకి. జన్మభూమి పాటలు పాడతావు. నీదే భూమి, మీ తాతదే, లేకపోతే మీ తాత తాతదే. ఎవరండి భూమిని పుట్టించారు? దేవుడండి. మనల్ని ఇక్కడ ఉంచాడండి. ఒరే ఉన్నంతకాలం నువ్వు బతుకుతావు కదా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పండించుకుని తిని ఆ తర్వాత 6-3 వెళ్ళిపోరా. నువ్వు పొడవు 6 వెడల్పు 3 నేను కప్పెట్టడానికి చాలది. గంతగడపే ఎకరం భూమి ఏం చేసుకుంటారా నువ్వు? లేదు ప్రభు, నేను ఎకరంలో పాతి పెట్టబడాలంటావా? తాజ్మహల్ కట్టించి షాజాను ఒక 20 ఎకరాల్లో తాజ్మహల్ కట్టించాడు సుమారు అనుకుంటున్నాను నేను. ఏంటి సమాధికి 20 ఎకరాలు అవసరమా యమున నా దొడ్డుని? పంట భూమి సమాధికి ఎంత ల్యాండ్ వాడుకున్నాడు? 10 ఎకరాలు అవసరమా గుయ్యికి? 6 పొడవు 3 వెడల్పు మనందరి పర్మనెంట్ కొలతది. టైలర్కి చెప్ప, టైలర్కి అయితే చెప్పాలి మనం బట్టల కొలత. మనిషి చచ్చిపోగానే ఏం చెప్తారు? చచ్చిపోయాడు గోతీయించండి అని చెప్పగానే సమాధులు దొడ్డి దగ్గర ఉంటారు గుణపాలు పట్టుకున్నాడు. ఇక బండి మీద తీసుకెళ్ళిపోతాం ఊరేగింపుతో పాతేస్తాం ఇంటికి వచ్చేస్తాం. ఏది మరి నీ భూమి? దేవుడు అంటున్నాడు సమస్త భూమి నాదే కదర్రా. భూమిని శాశ్వతంగా అమ్మేసుకోకుండా రిజిస్టర్ ఆఫీసులోకి తీసుకెళ్ళి ఆ భూమి నాదే. ఆ భూమి నాదర్రా. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు పరదేశులు, భూమి భూనివాసులు కాదు. భూమి మీద ఉండిపోవలసిన వాళ్ళు గారు. మీరు మరొక దేశానికి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ ఉండి బొంబాయి చూడడానికి వెళ్ళి అక్కడ ఇల్లు కొనేసుకుంటే పెట్టి ఏమండి అమెరికా చూడడానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టేసుకుంటా చూసి రావడానికి వెళ్తే వెళ్తున్నావు చూసి వచ్చేస్తావు అంతే. ఎందుకు వెళ్తున్నావు? చూడడానికి వెళ్ళు వచ్చి అలాగే భూమి దగ్గరికి వచ్చావు ఒక 60 70 80 ఏళ్ళు వెళ్ళిపోతావు నువ్వు. ఎంతోమంది వెళ్ళిపోయారు. చక్రవర్తులు వెళ్ళిపోయారు, రాజులు వెళ్ళిపోయారు. అబ్బబ్బబ్బో మహావీర చక్ర, పరమచక్ర, ఆస్కార్ అవార్డు గ్రహీతలు, గిన్నీస్ అవార్డు గ్రహీతలు, నోబెల్ బహుమతి పొందిన అందరూ వెళ్ళిపోవలసిందే. ఎవరెవరు నోబెల్ బహుమతులు పొందారో మనకు తెలియదు, మళ్ళా మర్చిపోతాం వాళ్ళని. మెగాస్టారు, సూపర్ స్టారు, ఆ స్టారు, రియల్ స్టారు, మాస్టారు, ఆకాశంలో ఉండవలసిన స్టార్లు ఇవి. భూమి మీద ఉండకుండా స్టార్లను పెట్టుకున్నారు వీళ్ళు. ఉండరు. చాలామంది వెళ్ళిపోయారండి. సూపర్ స్టార్ వెళ్ళిపోయాడు, రెబల్ స్టార్ వెళ్ళిపోయాడు. వీళ్ళ పేర్లు మీకు తెలుసు కదా. ఇందులో పాండిత్యం ఉంటుంది మీకు.
ఏ స్టార్ ఉండడు ఇక్కడ కానీ ఆకాశం మీద స్టార్లు మాత్రం కన్ఫర్మ్గా ఉంటాయి మీరు పరదేశులరా మీరు పోవాలి అమ్ముకోడలకి అమ్ముకోడలు చేయకండి మీరు ఉన్నంత కాలం మీరు పండించు తినండి అయిపోద్ది కదా వెళ్ళిపోండి అదేంటి దేవుడు చెప్పింది మేము ఎక్కడికి వెళ్తాం ఇదంతా నాది ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకో ఏడో సంవత్సరములు దాని బీడు విడువలను అప్పుడు నీ కాలంలో ఉన్న ప్రజలలో పేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోను నీ వలివ తోట విషయంలోను ఇలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడును పరదేశును విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఉండవలను నేను చెప్పాను కదా నేనే ఆరు దినాలు పనిచేసి ఏడవ దినాన్ని విశ్రమించానన్నాడు దేవుడు మీరు కూడా ఆరు దినాలు పనిచేసి ఏడవ దినం అంతే కదండి సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారం శుక్రవారం శనివారం ఆరు రోజులు అయిపోయి ఆదివారం సెలవు ఎందుకు నీ శరీరానికి విశ్రాంతి అవసరం లేదండి నేను ఓవర్ టైం చేసేయాలండి అయితే నువ్వు పోవడానికి ఓవర్ అయిపోతున్నావు అన్నమాట ఓవర్ టైంలు కాదు నీ శరీరం 8 గంటలు పనిచేయాలి రోజుకి అలా నువ్వు 6 రోజులు మాత్రమే పనిచేయాలి 7వ రోజు ఇంటి దగ్గర కూర్చొని 6 రోజులు అలసిపోయిన నీ శరీరానికి విశ్రాంతి ఇవ్వు మెదడుకు విశ్రాంతి కావాలి కళ్ళుకు కావాలి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ కావాలి నీ శరీరానికి విశ్రాంతి కావాలి ఇవ్వవా విశ్రాంతి ఇవ్వవా దేవుడే 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రాంతి పొందాడు దేవుడు అదే మాట ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళతోనే ఏమని 6 దినములు పనిడవచ్చును 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును గాని నీ గాడిదను నీ దాసి కుమారుడను పరదేశిని విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను ఊరక అంటే విశ్రాంతి తీసుకొనవలను అని అర్థం మనలో ఏమంటారండి ఒరే రేపు సెలవు కదా తిరిగేద్దాంరా బాగా బాగా తిరిగేస్తావా ఎక్కడికరా తిరిగేస్తావు బీచ్కి వెళ్ళిపోవాలి కెరటాల్లో కొట్టుకోవాలి కొండెక్కిపోవాలి వడా పార్క్ చూడాలి కైలాసగిరి చూడాలి కాళ్ళు పీకులు చేతుల పీకులు ఒళ్ళు పీకులు కళ్ళు లోపలికి లాగేసి ఇంటికి చేరిపోయి మళ్ళా సోమవారం పనికి వెళ్ళిపోవాలే మరి విశ్రాంతి లేకపోతే ఏటైపోతుంది విశాఖపట్నంలో ఇంజిన్ బయలుదేరింది అనుకోండి ట్రైన్ ఇంజిన్ విజయవాడలో మారిపోతుంది విజయవాడలో డ్రైవర్లు మారుతారు విజయవాడలో ఇంజిన్లు మారుతాయి ఒక్కోసారి డ్రైవర్లు మారుతారు ఈయన ఎక్కిపోయాడు ఇక్కడి నుంచి కలకత్తా వరకు ఈ డ్రైవర్ గారు అనుకోకండి మీరు ఇక్కడి నుంచి విజయవాడ ఎలాగని దిగిపోతాడు ఆయన అక్కడి నుంచి మరొక డ్రైవర్ ఎక్కుతాడు విశ్రాంతి రైల్వే రెస్ట్ రూమ్ అని ఉంటుంది వీళ్ళందరూ పడుకోవడానికి విశ్రాంతి అవసరం
నీకు విశ్రాంతి అవసరం, నీ నేలకు విశ్రాంతి అవసరం, నీ చెరువుకు విశ్రాంతి అవసరం, నీ నదికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి ఇవ్వాలి వాటికి. పీదలు ఏం పండించుకుంటారు? నీ అంత ఘోరంగా పండించుకోకో. ట్రాక్టర్లు పెట్టి దున్నించారు వాళ్ళు, ఏదో పాపం వాళ్ళ ఆహారం కోసం. వా ఒక్క సంవత్సరం, వాళ్ళ 6 సంవత్సరాలు బ్రతకటానికి అందులో పండించుకుంటారు వాళ్ళు. వీళ్ళు 6 సంవత్సరాలు పండించుకున్న నేలలో ఆ దేశంలో పేదవాళ్ళైన వాళ్ళు మరి 6 సంవత్సరాలు మరి వీళ్ళకు ఉండాలి కదా. ఆ 1 సంవత్సరం విశాలమైన భూమిలో వీళ్ళు పండించుకుంటారు. వీళ్ళు పండించుకోగా మిగిలిపోయింది వదిలేస్తారట. ఆ వదిలేసింది జంతువులు పక్షులు తింటాయి. ఆహా, ఎంత ఎంత క్రమం అండి దేవుడికి! ఎంత చక్కటి ప్రోగ్రామ్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రోజుకి 8 గంటలు పడుకోవాలి, తెలుసా మీకు? మెదడుకి 8 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మళ్ళా మనం రాత్రి పడుకున్నంత వరకు ఒళ్ళంతా ఒక కుర్చీలో కూర్చోబెట్టుకోవచ్చు నువ్వు, కానీ ఇది ఎలాగో ఆలోచిస్తుంటుంది. గుండెకి రక్త సరఫరా జరగడం చూశారుగా, అది రాత్రి లేదు పగలు లేదు అలా కొట్టుకుంటూనే ఉంటుంది. 73 సంవత్సరాలు అయింది నా గుండు కొట్టుకోవడం ఆరంభమై, నా గుండెకాయ కొట్టుకోవడం ఆరంభమై 73 ఏళ్ళు అయింది. బ్రేక్ ఇంకా రాలేదు. బ్రేక్ అంటే హార్ట్ అటాక్, కార్డియాటిక్ అరెస్ట్, టక్కన ఆగిపోద్ది. నువ్వు గుండె మీద గుద్దుతుంటావు, అది మన కొట్టుకోవాలని. నాలుగున్నర గంటల టైము కార్డియాటిక్ అరెస్ట్ అయిన తర్వాత 4.5 అవర్స్లో అది మరలా పని చేయాలి అంటే దానికి ఒక ఇంజెక్షన్ పడాలి. ఇది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంజెక్షన్ వేయించాలి. ఎందుకు అంత కష్టం తెచ్చుకుంటారు? దాన్ని కొంచెం ప్రశాంతంగా పనిచేయనివ్వండి, ఫ్రీగా ఉండనివ్వండి. కష్టపడి పనిచేశారు కదా, కొంచెం విశ్రాంతి తీసుకోండి. నువ్వు నడిచినప్పుడు, నువ్వు పని చేసినప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది, అలసిపోతావు కదా అంటుంటావు కదా. మరి అలసిపోయినప్పుడు ఊపిరి ఎక్కువ లాగుతుంటావు, లాగాలది. ఎక్కువగా లాగి ఎక్కువగా వదలాలి. దేవుని పిల్లలారా, క్రమం, డిసిప్లిన్, దేవుడు చేసినవన్నీ కూడా క్రమంగా నడుచుకుంటున్నాయి. నడుచుకోలేనిది ఎవరంటే మనమేనండి. నమ్మి మన చేతికి ప్రకృతినిస్తే దాన్ని పాడు చేసేసాం. నమ్మి మన గర్భాన్న పిల్లలిస్తే వాడని పాడు చేసేసాం. నమ్మి మనకు నేలనిస్తే దాన్ని పాడు చేసేసాం. నమ్మి మనకు శరీరాన్ని ఇస్తే దాన్ని కూడా పాడు చేసేసాం. ఇంక మనం ఎక్కడ బాగు, మన మీద నమ్మకం ఎవరికి ఉంటుందండి? ఇంకా అలాంటి ఎవబుద్ధి వస్తుందండి? పాడు చేసే వాళ్ళకి ఎవబుద్ధి వస్తుంది? ఎందుకురా బాబు వాడు పాడు చేసేస్తాడు, వాడికి ఇవ్వద్దు. దేవుడు ఏమైనా మీకు ఇవ్వాలి అని అనుకుంటే మీకు ఇచ్చిన దానిని బైబిల్ ప్రకారంగా వాడుకోండి. సెలవు.